ఒక్కడైనా నిజం ఉందా? పెరిగిందా క్రూడాయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ల? పెరిగిందా చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వడం కూడా పెరగకున్నా పెరిగిందని చెప్పలేదా మీరు? ఎట్ట పెంచింది మీరు? ట్యాక్స్లు ఎట్లేసినారు? పెంచింది మీరు. ప్రజల మీద భారం మోపింది మీరు. ప్రజల చేతిలో మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 75 రూపాయలు కట్టాలి. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 30-31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేందో పీక్ పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుండ్రు, మేము ధర్నా చేస్తే మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం డబ్బులు రాష్ట్రాలకు ఇయ్యారు వాటా దాంట్లో. డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ పరిపాలనలో. జీడిపి నాశనం అయిపోయింది, గంగానదుల శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించిన ఇప్పటిదాకా, బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మడుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మురుగుతలేకపోతే ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతుంది ఇలా చెలగాట మారుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతాంగం చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు, కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో ఈ మాట చెప్తాను.